సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నటువంటి క్రిస్మస్ రానే వచ్చింది. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు మాత్రమే అనుకుంటారు, కానీ అది మాత్రమే కాదు. దీన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, కేవలం క్రీస్తు పుట్టినరోజు మాత్రమే అయితే ప్రపంచంలోని ప్రజలంతా ఎక్కడో ఒక చోట ప్రార్థనకు వెళ్ళి ఆ రోజును ముగిస్తారు. కానీ నేడు ఎవరు ఎక్కడ ఉన్నా కుటుంబంతో కలిసి క్రిస్మస్ జరుపుకుంటారు. అంటే ఇది కేవలం క్రీస్తు పుట్టుక మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను కూడా తిరిగి పుట్టించే పండుగ. ఈ రోజు గురించి, అనగా క్రిస్మస్ రోజు గురించి ఎందరో ప్రవక్తలు ప్రవచించారు, ఎందరో సామాన్యులు వేచి చూశారు, గొప్ప రాజులు సంబరాలు చేసుకున్నారు. నేడు మనం ఆ సంతోషాన్ని నిండు మనసారా అనుభవిస్తున్నాము. క్రిస్మస్ గురించి లోతుగా అర్థం చేసుకోవడానికి ఓ కథను చెప్తాను, వినండి. అదో అందమైన పెద్ద అడవి. అడవి నిండా పెద్ద చెట్లు ఉండేవి. వాటి కొమ్మలు విశాలంగా ఉండేవి. ఆ కొమ్మల్లో వందలాది పక్షులు, కోతులు, ఇతర ప్రాణులు సంతోషంగా జీవనాన్ని గడిపేవి. అందులో ఒక చెట్టు ప్రత్యేకంగా ఉండేది. ధనవంతులు డబ్బులు దాచుకునేటువంటి అందమైనటువంటి పెట్టెగా తాను మారాలని ఆ చెట్టు అనుకునేది. కొంతకాలం గడిచింది. చెట్లను కొట్టేవారు అడవికి వచ్చారు. చెట్టు దగ్గరకు వచ్చి దాన్ని పడగొట్టారు. చెట్టుకు మహా ఉత్సాహంగా ఉంది. ఏపుగా అందంగా పెరిగినటువంటి తనను రాజు వద్దకు పంపుతారని, రాజు తన ద్వారా తయారైనటువంటి పెట్టెలు, అనగా తనలో ఖరీదైన వస్తువులు దాచుకోవడానికి ఉపయోగిస్తాడు అని ఆ చెట్టు ఎంతో సంబరపడుతుంది. చెట్లు కొట్టినటువంటి వ్యక్తి దాన్ని ఒక చెక్క పనివాడికి అమ్మేశాడు. నన్ను గొప్ప అందమైన పెట్టెగా తయారు చెయ్యి అంటూ ఆ చెట్టు కేకలు పెడుతూ ఉంది. చెక్క పని వ్యక్తి తన పరికరాలతో చెక్కడం ప్రారంభించాడు. సినిమాల్లో కట్ చేసినట్లుగా ఇప్పుడు మనం సీన్ కట్ చేసి మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తే, ఆ దాన్ని, అనగా ఆ చెట్టుని ఒక మూత కూడా లేనటువంటి ఒక చిన్న పెట్టెలాగా తయారు చేశాడు. దాన్ని ఒక పశువులు కాసుకునేటువంటి వ్యక్తికి అమ్మేశాడు. వాడు దాన్ని పశువుల కొట్టంలో ఉంచి దాంట్లో పశువులు తినేటువంటి దాణాను పెట్టాడు. బర్రెలు, గొర్రెలు, ఆవులు, జంతువులు అన్నీ కూడా దాంట్లో నోరు పెట్టి ఆ దాణాను తింటూ ఉండేవి. కనీసం బ్రష్ అయినా చేసి సావచ్చు కానీ ఆ పెట్టే లవోదిభం అనేది రోజు ఏడ్చేది కూడా. ఒకరోజు రాత్రి ఆ పెట్టెకు ఒక వింత సంఘటన కనిపించింది. అంటే ఆ రోజు అదే సమయానికి ఆ పెట్టెలో దాణా అయిపోవడంతో జంతువులన్నీ కూడా దాని దగ్గరికి రావట్లేదు. సో అప్పుడు ఇది అనుకుంటుందన్నమాట, ఈ జంతువులు రావులే, వాటి పాడి నోరు నాలో పెట్టదులే అని ప్రశాంతంగా నిద్రకు పోదామని చెప్పేసి అలా కూర్చొనుంది. అంతలోనే ఇద్దరు వ్యక్తులు ఆ గుడిసెలో అడుగు పెట్టారు. చూస్తే భార్యాభర్తల్లాగా ఉన్నారు. ఆ స్త్రీ ప్రసవ వేదన అనుభవిస్తుంది. అది చూసి పెట్టెకు కాస్త జాలేసి పక్కకి జరిగి స్థలం ఇచ్చింది. కొంతసేపటికి ఆమెకు మగపిల్లడు పుట్టాడు. ఆ పిల్లవాడిని వెచ్చగా ఉంచడానికి స్థలం ఏది లేకపోవడంతో ఆ తొట్టిలోనే ఒక చిన్న వస్త్రాన్ని పెట్టేసి ఆ పెట్టెలో బాలుని పెట్టేశారు. అలా పెట్టి పెట్టగానే పరలోకం నుంచి దేవదూతల బృందం ప్రత్యక్షమై ఆ బాలుని కొనియాడటం మొదలుపెట్టారు. అప్పుడు దానికి అర్థమైంది, తాను వెచ్చగా ఉంచుతోంది లోక రక్షకుడైన క్రీస్తును అని. ఇన్నాళ్ళు పడినటువంటి తన వేదనను ఆనంద బాష్పాల రూపంలో విడిచింది. తన జన్మ సార్థకమైందని గుర్తించింది. ప్రియమిత్రులారా, ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆశపడుతున్నటువంటి ఆ చెట్టు లేదా ఆ పెట్టే ఎవరో కాదు, నువ్వు నేనే. జీవితంలో గొప్ప స్థితికి చేరుకోవాలని అనుకుంటున్నటువంటి మన హృదయాల్లో నేడు యేసుక్రీస్తు కొలువయ్యారు. అప్పటి వరకు ఏ విలువ లేనటువంటిదిగా ఉన్నటువంటి మనం లేదా మన హృదయం ఇప్పుడు ఒక నిజమైనదిగా, విలువైనదిగా మారింది. దీన్ని మనం భౌతికంగా తయారు చేసేటువంటి ఆభరణాలతో పోల్చలేము. అన్నింటికీ మించి విలువ కలిగినది క్రీస్తు ఉన్నటువంటి ఆ హృదయం, ఆ హృదయంలోని ఆలోచన. సువార్తలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే క్రీస్తు ఉన్న ప్రతి చోట కూడా సంతోషం, సమాధానం, శాంతి ఇలాంటివన్నీ కూడా వెల్లివిరిసేవి. ఆయన సుగుణ పరిమళం ఆ ప్రాంతమంతా కూడా గుబాళించేది. సమస్యలతో వచ్చిన వారు పరిష్కారాన్ని, రోగాలతో వచ్చిన వారు విడుదలను, లోపాలతో వచ్చిన వారు లాభాలతో తిరిగి వెళ్ళేవారు. ఇవన్నీ భౌతికంగా జరిగాయి. క్రీస్తు పుట్టగానే దేవదూతల బృందం భూమి మీద ప్రత్యక్షమైంది. ఆ ఆనందాన్ని వారు గొర్రెల కాపరులతో పంచుకున్నారు. క్రీస్తు పుట్టుక మన హృదయంలో సంభవిస్తే మన హృదయం ముడుచుకొని కూర్చోదు.
ఆయన వచ్చినటువంటి ఆనందాన్ని 10 మందితో పంచుకోవాలని ఉవ్విల్లూరుతుంది. ఆయన వెలుగును అందరికీ చూపించాలని మనసు ఆరాటపడుతుంది. సువార్థికుడైన యోహాను ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. పరలోకంలో ఉన్నటువంటి వాక్కు దేవుడైనటువంటి క్రీస్తు రూపంలో ఈ భూమి మీదకు వచ్చింది అని చెబుతున్నాడు. స్వయాన వెలుగు అయినటువంటి ఆయన కాంతి భూలోకం చుట్టూ ప్రసరిస్తోంది. ఆ వెలుగులో ఎంతోమంది తమ జీవితాలను మార్చుకున్నారు, మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మరికొందరు మాత్రం, అందులో విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే ఆ కొందరిలో మనం కూడా ఉన్నాం. సో మరికొందరు మాత్రం ఆయన జన్మను సహించలేకపోయారు. ఆయనను లోకం నుంచి పంపేయడానికి ప్రయత్నాలు చేశారు. అలా చేసింది ఎవరో కాదు, హేరోదు అని మీరు అనుకుంటున్నారా? అతను మాత్రమే కాదు, మనం కూడా ఆయన్ను మన హృదయంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాం. క్రీస్తు హృదయంలోకి వస్తే తాగుడు మానేయాలి, సిగరెట్ మానేయాలి, మోహపు చూపులు మానేయాలి, వ్యభిచారం మానేయాలి, తప్పులన్నీ చేయడం మానేయాలి, దొంగతనాలు మానేయాలి, సకల విధములైనటువంటి పాపాలన్నీ మానుకోవాలి. దీన్నే మనం భరించలేక ఆయన్ని దూరం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాం. ఆలోచించండి, నాడు హేరోదు రాజు క్రీస్తును బతకనివ్వకూడదు అని అనుకున్నాడు. నేడు మనం మన పాపాలతో ఆయన్ని మన హృదయాల్లో బతకనివ్వకూడదు అని భావిస్తూ సిలువ వేస్తూ ఉన్నాం. నిజమే, మనకు బలహీనతలు ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆయన మన హృదయంలోకి రావడానికి అవకాశం ఇస్తే వీటన్నింటినీ, ఈ బలహీనతలన్నింటినీ కలిపి కట్టకట్టి వాటిని జయించగలిగేటువంటి శక్తి ఆయన మనకి ఇస్తారు. కానీ వాటి పట్ల మనకు ఉన్నటువంటి మోజు ఆయన్ని మన జీవితంలోకి రానివ్వకుండా అడ్డుకుంటోంది. అలాంటి జీవితం నుంచి మారాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి గొప్ప అవకాశం ఈ క్రిస్మస్. దిశానిర్దేశం చేసేందుకు పరలోకం విడిచి భూమి మీద పుట్టినటువంటి దేవుడు నీ హృదయంలో పుట్టడా? ఆయన ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఒక్క మాట అడగాలి అని కోరుకుంటున్నాడు. జీవితాన్ని సమూలంగా మార్చేటువంటి ఒక గొప్ప సంఘటనను మన జీవితంలో జరపాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన మన హృదయంలోనికి బలవంతంగా రావాలని కోరుకోడు. ఉదాహరణకు మరే తల్లి జీవితాన్ని పరిశీలించండి. దేవుడు మరే తల్లి దగ్గరికి వెళ్ళి, నేను నీ కడుపున పుడతాను, నీ అభిప్రాయం ఏంటి అని దూత ద్వారా అడిగి తెలుసుకొని, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరే తల్లి ఒక మాట పలికిన తర్వాత మాత్రమే ఆయన గర్భంలో ప్రవేశించాడు. తద్వారా మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆయన మన హృదయ తలుపుల్లోకి ఆయనకై ఆయన చొచ్చుకొని రాలేడు. ఎందుకంటే అది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం. దేవుడు దాన్ని ఇష్టపడాడు. మన ఇష్టంతో ఆయన మన హృదయంలోకి, మన ఇంట్లోకి, మన జీవితాల్లోకి ప్రవేశించాలని కోరుకుంటూ ఉంటాడు. ఈరోజు దానికోసమే మనకి ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మనల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఈ లోకంలో దొరికేటువంటి పాపం సుఖం కొరకు జీవితాంతం చీకట్లో బతుకుతావా? లేదా ఈరోజే నన్ను నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా అని క్రీస్తు ఈరోజు మనల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్నకి నా జవాబును నేను సిద్ధం చేసుకున్నాను. ప్రభు, ఇదిగో ఇన్ని రోజులు నేను ఈ విధంగా జీవించాను, కానీ ఈ క్రిస్మస్ నుంచి అలా కాదు. కనీసం కొన్ని బలహీనతలనైనా జయించడానికి ఇప్పటి నుంచి నేను ప్రయత్నిస్తాను. మీరు నాకు ఆ శక్తిని ప్రసాదించండి, మీరు నా హృదయంలో ఉండండి, నాతో పాటు ఉండండి, నన్ను నడిపించండి అని నేను అడగడానికి సిద్ధమయ్యాను, అడుగుతాను. మీరు కూడా అడుగుతారని ఆశిస్తూ ఉన్నాను. మీ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.